విశాఖపట్నం ఇస్ మినీ ఇండియా. విశాఖపట్నం ఒక చిన్న భారతదేశం, కాస్మోపాలిటన్ సిటీ. విశాఖపట్నంలో ఉన్నంత సంస్కృతి, విభిన్నమైన సంస్కృతులు, అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఉద్యోగరీత్యో వ్యాపార రీత్యో ఇక్కడికి వచ్చుంటున్నారు. వారి వారి భాషలు, వారి వారి సంస్కృతులు ఇవన్నీ మేళవించి ఉన్నటువంటి నగరం ఇది. ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి నగరం మరొకటి లేదు. భవిష్యత్తులో విశాఖపట్నం ఒక మద్రాసు స్థాయిలోను, హైదరాబాద్ స్థాయిలోను, ముంబై స్థాయిలో, కలకత్తా స్థాయిలో, బెంగళూరు స్థాయిలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. 93లో కూడా ఆసియాలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ రెండు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నం, రెండు కొచ్చి కేరళలో. ఆనాటి నుంచి కూడా ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ ఈస్ గ్రోయింగ్. విశాఖపట్నాన్ని ఏ రాజకీయ నాయకుడో, ఏ రాజకీయ పార్టీయో అభివృద్ధి చేస్తుంది చేస్తోంది అన్నటువంటి సంఘటనలు గతంలో లేవు. మేమెంతమంది ఎన్ని పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా దానంతట అదే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం విశాఖపట్నం. ఈవేళ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇన్నాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఒక ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ రాజధాని యొక్క ఫంక్షన్స్, రాజధాని అవుతుందో లేదో నాకు తెలియదు, ఇంకా కమిటీ డిసైడ్ చేయాలి, కేబినెట్ డిసైడ్ చేయాలి, అట్లీస్ట్ రాజధాని ఫంక్షన్స్, రాజధాని యొక్క విధుల్ని స్కేటర్ చేయడానికి ఆయన డిసైడ్ చేసుకున్నారు. మూడు ప్రాంతాల్లోనూ మూడు విధుల్ని, మూడు విధాలైనటువంటి విధుల్ని వికేంద్రీకరణ చేయడానికి ఆయన నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, విశాఖపట్నంలో రాజధాని పెట్టమని నిన్ను ఎవరు అడిగారు అని జగన్ గారిని ప్రశ్నించారు. అడిగినా ఇవ్వని వాడు చంద్రబాబు నాయుడు, అడగకపోయినా ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. అడిగితే ఇచ్చేస్తారా? అడగకపోయినా మెరిట్స్ మీద నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈవేళ ఈ ప్రతిపాదనలు రావడం జరిగింది. న్యాచురల్గా ఒక విభిన్నమైనటువంటి ప్రతిపాదన ఒక రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ చేసినప్పుడు దాన్ని ఇష్యూ చేసేటువంటి పరిస్థితులు ఇతర రాజకీయ పార్టీలకు ఉంటాయి, అది సహజమే. దానివల్ల లబ్ధి పొందామని పొందుదామనే ఆలోచన రావడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను పెట్టినప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, కుదరదని చెప్పాయి. ఇదేం వికేంద్రీకరణ అక్కర్లేదు, సమితిలు ఉంచండి అని చెప్పారు. 2 రూపాయలు కిలో బియ్యం పెట్టినప్పుడు కూడా 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి ప్రజలందరినీ కూడా ఐడియల్గా తయారు చేసేస్తారా మీరు, అంచేతం పల్లెని వాళ్ళుగా తయారు చేస్తారా, దాన్ని మేము అపోజ్ చేస్తారా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలతో సైతంగా. అదేవిధంగా ఈవేళ కూడా రావచ్చు. దీన్ని ఎదుర్కొనే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక మార్పు వస్తుంది. షాకింగ్గా ఒక ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో తట్టుకోలేనటువంటి పరిస్థితిలో కొన్నాళ్ళు ప్రజలు ఉంటారు. దాన్ని విషపూరితంగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఏంటంటే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని వాడుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఆ సీటు ఎప్పుడు ఖాళీ అయిపోద్దా, మీదకి ఎప్పుడు ఎక్కుద్దాం అని.